దేశ్ కి నేత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రైట్ శ్రీనివాస్ గారు, మనం ఇంతకుముందు తెలంగాణ గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ వస్తే నిజంగా అందరికి మంచి జరగాలని మనం అందరం కోరుకుందాం. అదేవిధంగా మీ గ్రామ సమస్యల విషయానికి వస్తే, మీ గ్రామంలో గవర్నమెంట్ అందిస్తున్న 9 రకాల వస్తువులు అందిస్తుంది రేషన్ షాప్స్ ద్వారా, అవన్నీ కరెక్ట్గా అందుతున్నాయా ప్రజలకు? 9 రకాల వస్తువులు ఇస్తున్నారు, కానీ అవి టైంకు, అంటే 9 రకాల వస్తువులు అనేది ఒక పేపర్ యాడ్ల వరకు, వాళ్ళు చెప్పే స్టేజీల మీద చెప్పే మాటల వరకే నడుస్తున్నాయండి. కాబట్టి ఒక 5 నుంచి 6 వస్తువులు అయితే గ్యారంటీగా వాళ్ళు, పేద ప్రజలకైతే ఆ స్కీమ్ అందుతుంది. కాబట్టి దానిలో మిరప పొడే కానీ పసుపే కానీ, అది ఏంటంటే కొంచెం క్వాలిటీ నాసిరకమైన సరుకును వాళ్ళు ఈ పంపిణీ చేస్తూ ఉన్నారు. అది పేద ప్రజలకు అది నాణ్యమైన సరుకును అందజేయాలని నేను గవర్నమెంట్ను అడుగుతున్నానండి. కాంటే ఆ 9 రకాల సరుకులు అయితే రావట్లేదు. ఒక నెల వస్తున్నాయి, ఒక 3-4 సరుకులు వస్తున్నాయి, ఒక్కొక్క నెల 4 వస్తున్నాయి, ఒక్కొక్క నెల 5 వస్తున్నాయండి. కాంటే ఆ రకంగా మేము వస్తాం, ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళకి అన్ని రకాల సరుకులు ఇవ్వడానికి. మేము వస్తాం, మేము మా డీలర్ల వాళ్ళం మేము అడుగుతున్నామండి. శ్రీనివాస్ గారు, వచ్చిన కాడికి కరెక్ట్గా అందుతున్నాయా? ఇస్తూ ఉన్నారండి. పేద ప్రజలకైతే, అంటే రేషన్ కార్డు, వైట్ కార్డు ఉన్న ఎవరికైనా, ఏ లబ్ధిదారుకైనా రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి దాని నుంచి వచ్చే ఆ సరుకులను ఖచ్చితంగా పేద ప్రజలకైతే అందుతున్నాయండి. మీ గ్రామంలో వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయి? వైద్య సేవలు అంటే మా దగ్గర, మా విలేజ్లో అంటే మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు, కానీ ఈ గవర్నమెంట్కు సంబంధించిన అంటే ప్రతి శనివారం రోజు 104 సర్వీసు వెహికల్ వస్తుందండి. వెహికల్ వచ్చిన తర్వాత ప్రతి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు చూసి మందులు మాత్రం ఖచ్చితంగా, అది అంటే డబ్బులు లేకుండా, ఏది లేకుండా వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ప్రతి శనివారం మేము దాన్ని పరిగణన తీసుకుంటున్నాం. ప్రతి శనివారం వాళ్ళు వచ్చిన రోజు మేము వాళ్ళను ప్రతిదీ మంచిగా చూసుకొని వాళ్ళందరికీ మందులు ఇట్లా ఇవ్వడానికి మేము కృషి చేస్తున్నాం. మీ గ్రామంలో అంటే ప్రభుత్వ వైద్యశాలలు ఏం లేవా? ప్రభుత్వ వైద్యశాలలు లేవండి. మరి ఎమర్జెన్సీ టైంలో ఏం చేస్తారు? ఎమర్జెన్సీ టైంలో అంటే మేము, మాకు అందుబాటులో పరకాల ఉంటుంది. పరకాల తర్వాత జిల్లాకు రావాలంటే వరంగల్, అక్కడికి మేము ఏదైనా వెహికల్లో మేము వెళ్ళిపోవాల్సిందండి. మాకు అందుబాటులో అలాంటి సౌకర్యాలు ఏం లేవు. కాబట్టి మేము వస్తాం, మేము ఎక్కడన్నా చిన్న చిన్న సభలల్లో మేము మా ఎమ్మెల్యే గారికే కానీ ఎవరికే కానీ మాకు మా అధికారులకు మేము వస్తాం, వాళ్ళ దృష్టి తీసుకెళ్తున్నాం. కాబట్టి మాకు గవర్నమెంటు నుంచి వచ్చే హాస్పిటల్లే కానీ ఇవే కానీ మా ఊళ్ళో నిర్మించాలని మేము చాలా సందర్భాలు అడిగినాం. అలాగే ఈ గొర్రెలకే కానీ, బర్రెలకు, ఎడ్ల పశువులకు సంబంధించిన హాస్పిటల్ వస్తాం, మా దగ్గర లేవు. ఆ రకంగా వస్తాం, రైతులు కొంచెం వాళ్ళ గొడ్డు గోదలు వస్తాం, కొంచెం ఆరోగ్యంగా చనిపోతూ ఉన్నాయి, ఆరోగ్యం బాగాలేక అట్లస్తాం. మాకు కొంచెం అనుకూలంగా లేదండి. కాబట్టి గవర్నమెంట్ అలాంటి దృష్టితోనే ఆలోచించి ప్రతి గ్రామానికి అలాంటి కల్పించాలని మేము గవర్నమెంట్ను మేము అడుగుతున్నామండి. పశు అభివృద్ధి విషయంలో ఏ విధంగా ఉంది మీ గ్రామం? మా గ్రామంలో పశువులు చాలామంది ఉన్నాయి. కాంటే ప్రతి రైతు 1-2 బర్రెలను, కూరగాయ పంటలనే కానీ, ఈ 2 ఉంటే మాత్రం ప్రతి రైతు బాగుపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇవి పొద్దున లేచుడుతోనే ఈ పాలతోనే ఒక 50-100 రూపాయలు వస్తాయి. ఆ 50-100 రూపాయల వల్ల ఇల్లు గడవడానికి పనిచేస్తాయి. అది కూరగాయ పంటలు ఎంతో కొంత ఒక 10 గుంటలు 20 గుంటలు పెట్టుకుంటే రైతుకు ఆ కూరగాయల పంట ఏర్పడకుండా మంచి లాభాన్ని ఇస్తుంది. అది ఏంటంటే, ఏదో ఈ పత్తి పంట పెడితే, మిరపకాయ పంట పెడితే, ఏదో పసుపు పెడితే, ఏదో ఒకేసారి లాభం వస్తుంది అని చాలామంది ఆశిస్తున్నారు. కానీ కూరగాయ పంటలు ప్రతి రైతు పెట్టుకుంటే అది రైతులకు చాలా అభివృద్ధి వాళ్ళు అవుతారని నా అవగాహన ప్రకారంగా నేను చెప్తున్న రైతులకు నేను అలాంటి సందేశాన్ని మాత్రం ఇవ్వగలుగుతున్నాను. ఇచ్చినారా మరి? మీ చెప్తున్నానండి, చెప్తున్నా వాళ్ళు సాధ్యమైనంత వరకు అయితే ఈ 2 రకాల పంట, ఈ కూరగాయలు ప్రతి, అంటే 2-3 రకాల కూరగాయలు పెట్టుకుంటే, ఇప్పుడు మామూలు రైతు పండించి పట్టణాలకు పంపించే కూరగాయలు ఈరోజు ప్రతి రైతు, అంటే ఒక 5-10 ఎకరాలు ఉన్న రైతు ఇస్తాం, పట్టణాల నుంచి కూరగాయలు కొని ఖర్చుకునే స్థితికి వచ్చింది. ఎందుకంటే ఫ్యాషన్ ఏంటంటే, అయ్యో మేము ఏ గిదేం పండిస్తాంలే అన్నట్టు. అంటే ఈ బర్రెలున్ని కూరగాయ పంటలు పండించిన గ్రామాలే ఇవాళ ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి. కాబట్టి ఆ గ్రామాలే డెవలప్ అవుతున్నాయి తప్ప, మామూలుగా ఈ వీటి మీద దృష్టి పెట్టని రైతు, వీటి మీద ఎప్పుడైతే దృష్టి పెట్టడో ఆ విలేజ్లు కొంచెం వెనుకబడిపోతున్నాయండి. ఇవి రెండు పాటిస్తే మాత్రం రైతు డెవలప్ కావడానికైతే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మీ గ్రామం మరి పాటిస్తుందా ఈ విషయం? మా గ్రామం అంటే చెప్తున్నానండి, కాంటే కొద్ది మంది పాటిస్తున్నారు. అది మా గ్రామం చాలా సిటీకి చాలా దగ్గర ఉంటుంది. అందరు రైతులకైతే అవగాహన చేస్తూ ఉన్నాను. ఇలాంటివి పెట్టుకుంటే రైతులు మంచి బాగుపడతారు, మంచిగా ఉంటుందని నేను చాలామంది రైతులకు చెప్తున్నాను. కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది దాన్ని
దాని లాభాలు అర్థంగా కావాలి, గిన్నెలే మొత్తలే పొద్దున్నాక బర్లను కాయడం చేయడం ఇదంతా రిస్క్ ఎవరు పడతారులే అన్నట్టు. లాభ నష్టాల గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. మా పైన ఉంటుందండి ఖచ్చితంగా. మేము గ్రామానికి ఒక సర్పంచ్గా ప్రతి రైతును వాళ్ళు అంటే ఏదైతే చేయగలుగుతారో ఆ రైతు విధానాన్ని బట్టి మేము ఆ రైతు ఏ పని చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ప్రతి రైతుకు అలాంటి ఆలోచనని ఇచ్చి చేయమని అయితే మేము ప్రోత్సహిస్తున్నాం. కానీ కొద్దిమంది పాటిస్తున్నారండి. ఓకే, ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు కరెక్ట్గా అందుతున్నాయా? ప్రభుత్వం అందిస్తున్న అంటే మేము ఎలక్షన్లు అంటే మేము గెలవక ముందుకు విలేజ్లో ఎవరినో ఒకరిని పెట్టి పెన్షన్స్కి ఇట్లా ఇవ్వడం అలాంటి అప్పుడు జరిగేదండి. అందులో చాలా అవకతవకలు జరిగినాయండి. ఎందుకంటే చనిపోయినానుకో ఒక వ్యక్తి చనిపోతే రెండు మూడు సంవత్సరాల ఆ డబ్బులను ఈ పంచే వ్యక్తి తినేదండి. అట్లా ఒక నెలకు ఒక 2-3 వేల రూపాయలు పంచే వ్యక్తి అడ్డదారిలో తిన్నారండి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఆ లబ్ధిదారులకు ఏదైతే వాళ్ళకు పెన్షన్ వస్తుందో అది పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రతి లబ్ధిదారునికి అందే విధంగా మాత్రం ఖచ్చితంగా అది అందుతున్నదండి. ఎందుకంటే ఇప్పుడు 4 నెలలు అవుతుందండి, 3 నెలల కాంచి ప్రతి లబ్ధిదారుకి ఇస్తున్నారు. ఇంటింటికంటే నడిచే వాళ్ళు అయితేనో వితాంతులే కానీ ముసలి వాళ్ళే కానీ ఇట్లాంటి వాళ్ళకు పెన్షన్స్ వస్తాయండి. నడిచిపోయే వాళ్ళైతేనో వాళ్ళ సెంటర్ కాడికి పోతారండి, పోస్ట్ ఆఫీస్ ఆఫీస్ కాడికి వెళ్తారు. నడిచి వెళ్ళని వాళ్లకు మేము వాళ్ళతో నుండి ముసలి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి లేవని వాళ్లకు మేము పోస్ట్ ఆఫీసు జాబర్స్కు మేము పోయి మా రిక్వెస్ట్గా మేము ప్రతి ఇంటికి ఎవరైతే వాళ్ళు చేతగాక మీ దగ్గర రాని వ్యక్తి ఉంటారో మీరు ఖచ్చితంగా పోయి వాళ్లకు ఆ డబ్బులను మాత్రం అందజేయాలని ప్రతి పోస్ట్ ఆఫీసర్కు మేము చెప్పడం జరుగుతుంది. ఆ విధంగానైతే మా విలేజ్లో నేను ఆ ప్రతి నెల 1st తారీఖు నుంచి 3-4 తారీఖులలో పంచుతున్నా. ప్రతి పంచినప్పుడల్లా నేను పోయి ఆ రకంగా వాళ్ళకి గుర్తు చేస్తున్నా. ఆ రకంగా మాత్రం అందరికి మాత్రం బాగానే ఉంటుందండి. ఓకే రైట్. చెట్ల పెంపకం విషయంలో మీ గ్రామం ఎట్లుంది? చెట్ల పెంపకం అంటే ఇప్పుడు మాకు అంటే విలేజ్లకు వచ్చే దారులే కానీ మామూలుగా పంట పొలాలకు పోయే దారులకే కానీ గవర్నమెంట్ పచ్చతోరణం అనే ప్రోగ్రాంలో మామిడి మొక్కలు ఇచ్చారండి. ఆ మామిడి మొక్కలు ఈ 100 రోజుల పనిలో ప్రతి దారికి పెట్టారు. అవి ఇప్పుడు అంటే నీళ్లు పోసుకుంటూ సాత్తున్నారు. మామూలుగా అవి అన్నీ ఎన్నుకున్నాయి. అవి ఎదుగుతే మాత్రం మంచి లాభాలను ఇస్తాయి. కాంటే మంచి ఊరికి ఇస్తాం ఒక అందాన్ని ఇస్తాయి ఊరికి. అంటే అందరూ దాన్ని చూసి అంటే మంచి ప్రోగ్రామ్ అయితే గవర్నమెంట్ పెట్టింది మాత్రం మంచి ప్రోగ్రామ్. కాంటిగా దాన్ని సాధకం ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఒక మొక్కకు ఒక 1000 రూపాయలు అన్నట్టు కొంతమంది మొక్కలు ఇస్తున్నారు. ఒక్కొక్కరు ఏంటంటే ఆ డబ్బులు తీసుకుంటారు కానీ దాన్ని సాధలేకపోతున్నారు. కాంటే అందరూ ప్రతి ఎన్నైతే వాళ్ళ వాటాకు తీసుకుంటారు ఆ మొక్కలకు నీళ్లు పోసి సాధితే మాత్రం ఊరు డెవలప్ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, ఎనకటి నుంచి వస్తున్న కుల వృత్తులు అంటే ఇంకేమైనా ఉన్నాయా మీ గ్రామం? ఎనకటి నుంచి వచ్చేటంటే కుల వృత్తులు క్రమక్రమంగా అయితే తగ్గిపోతున్నాయండి. ఇప్పుడు అన్ని రకాల కుల వృత్తులు అయితే మా దగ్గర ఇప్పుడు దాదాపు అంటే సమసిపోతున్నాయి. పల్లెటూర్లలో కుల వృత్తులు అనేది సమసిపోతున్నాయండి. అలాంటి ఇప్పుడు ఏం పెద్దగా అయితే ఏం లేవండి. ఒక కంచర మామూలుగా వాళ్ళు ఈ గొడ్డన్లు సరిపోయడం కొడువన్లు ఇవి మామూలుగా రైతుకు సంబంధించిన ఆ పనులు మాత్రం మామూలుగా జరుగుతున్నాయండి. అప్పటన్నీ ఇప్పుడు లేవు. అటువంటి కుల వృత్తుల వారిని ప్రోత్సహించడానికి మీ తరపున ఏం చేయాలనుకుంటున్నారు? ఇక కుల వృత్తులు అంటే వాళ్ళు ఉన్న దానిలో వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇక ఈ వాళ్ళకి సరైన పని దొరకకపోయేవారు వాళ్ళు ఆ పనులను వదిలిపెట్టేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయాలు తగ్గిపోయినాయి. ఎవరు వ్యవసాయాల మీద దృష్టి పెడతలేదు. ఎందుకంటే ఎవరైనా ఏదో మేము అఫీషియల్గా బతకాలనే జనం ఎక్కువైందండి. కష్టపడి బతకాలనే జనం చాలా తగ్గిపోతున్నారు. ఎందుకంటే ఏమగా పని చేస్తే ఏమవుతుంది అని మనం ఏదో 4 మాటలు చెప్పుకొని ఏదో ఒక రకంగా బతకాలనే ఏదో సిటీ ఏదో సంపాదించుకోవాలి ఏదో చేయాలని వ్యవసాయాన్ని మాత్రం చిన్న చూపు చూసుకుంటూ వ్యవసాయం పనిని చాలామంది చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకంటే దానిలో లాభాలు లేవు ఏమి లేవని భూములు కౌళ్ళకి ఇవ్వడమే కానీ భూములను బట్టిగా పడవ పెట్టుకోవడమే కానీ అలాంటి సందర్భాలు ఎక్కువైతున్నాయి. ఎందుకంటే రైతుకు లాస్ అచ్చుట్ల దాని మీద విరక్తి చెందుతుంది. ఎందుకంటే లాభాలు మంచిగా వస్తే దాన్ని ఇంకా కొంత డెవలప్ చేసుకోవడానికి ఏదైనా ఇంకా మంచి మంచి పంటలు పెట్టుకోవడానికే కానీ లేకుంటే ఇంకో 2 ఎకరాలు ఇవ్వాలి దాన్ని కౌలుకు పట్టుకొని చేసుకోవడానికే కానీ కొంచెం రైతు ముందుకు వస్తాడండి. లాభాలు రాకపోయారు ఆ రకంగా వస్తుంది. రైతు చాలా దీనస్థితికి వెళ్ళిపోతున్నారు. రైతు దీనస్థితికి వెళ్ళిపోతున్నారు అంటున్నారు కదా, వాళ్ళని నిజంగా ప్రోత్సహించడానికి వాళ్ళు లాభాలు గడించడానికి వాళ్ళని ముందుబాటులో నడిపించడానికి ఏం చేయాలి నిజానికి? నిజానికంటే నాకు తెలిసి గవర్నమెంట్ అన్నిటి మీద పెట్టే దృష్టి కన్నా రైతు వ్యవస్థ మీద దృష్టి పెడితే మాత్రం దేశం అన్ని రకాలుగా ముందు పోతుంది. మన తెలంగాణ ప్రాంతంతో మంచి డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను అండి. గవర్నమెంట్ ఏదో దాని మీద హైలైట్ చేయడం ఏదో దాని మీద ఏదో చేస్తామని చేసే బదులు ప్రతిది రైతుకు ఏదైతే సబ్సిడీ ఇవ్వాలనో ఆ సబ్సిడీ ప్రతి రైతుకు అది అంటే విత్తనాల కాడి నుంచి మొదలుకుంటే మందుల వరకు సబ్సిడీ ఇస్తే మాత్రం రైతుకు మంచి లాభాలు వచ్చి ఆ రకంగా పండించిన పంటల మంచి
బెనిఫిట్ పొందుతాడని నేను అనుకుంటాను. ఎందుకంటే సబ్సిడీ ద్వారా వాళ్ళకి పెట్టుబడి తగ్గిపోతుందండి, వచ్చే రేట్లు కొంచెం మామూలుగా రేట్ వచ్చినా కానీ వాళ్ళకు లాభం తిని వాళ్ళు ఆ రకంగా లాభం పడే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి దాని మీద సబ్సిడీ ఇవ్వాలి గవర్నమెంట్. ఏంటంటే రైతు మీద ఎక్కువ సబ్సిడీ ఇవ్వాలండి. మామూలు అందరు బతకగలుగుతారు, అన్ని వర్గాల వాళ్ళు, ఏదో వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు బతుకు, ప్రతి వ్యవస్థ బతుకు. రైతు అనేవాళ్ళు కేవలం భూమిని నమ్ముకొని బతకాలి కాబట్టి వాళ్ళు పెట్టే ప్రతి పంట మీద, ప్రతి విత్తనాల మీద, ప్రతి మందు మీద సబ్సిడీ ఇస్తే మాత్రం రైతుకు మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నిజానికి నిజంగా గ్రామం అభివృద్ధి చెందాలంటే అసలు ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టాలి, ఎటువంటివి అమలు చేస్తే బాగుంటుంది? ఈ ఎటువంటి అనేది కాదండి, అంటే వాళ్ళు రైతును నేరుగా రైతుకు అందేటట్టు చేయాలి. ఇవి మామూలుగా పేపర్ ప్రకటనలల్లా ఏదో మేము సబ్సిడీ ఇస్తామని అంటున్నారు, తీరా ఆఫీసులలో వేరకు ఆ సబ్సిడీలు మామూలు రైతుకు అందుతలేవండి. ఇప్పుడు ఊరుకు 100 మంది రైతు ఉంటే 100 మందికి అందినప్పుడే బరాబర్ గవర్నమెంట్ వాళ్ళకు న్యాయం చేసినట్టు అండి. మామూలుగా 5-10 మందికి అందుతున్నాయి అలాంటి సబ్సిడీలు, ఎవరికి అందుతలేవు. అన్ని మళ్ళీ అడ్డదారుల అది ఎవరికి చెందాలో వాళ్ళకే చెందుతున్నాయి తప్ప. ఏమన్నా అంటే వాళ్ళు అన్ని కలబోలు లెక్కలు చెప్పి మేము రైతులకు పంచిపెట్టినామని వాళ్ళు ఒక లెక్కలు చెప్పి గవర్నమెంట్కు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు తప్ప, అవి రైతుకైతే సరైన పద్ధతులను అయితే ఆ సబ్సిడీ మాత్రం అందుతలేదండి. అలాంటి సబ్సిడీ ప్రతి రైతుకు అందినప్పుడు ఖచ్చితంగా రైతు డెవలప్ అవుతాడు, అప్పుడు రాష్ట్రం డెవలప్ అయితే రాష్ట్రం తర్వాత దేశమే కానీ అన్ని రకాల బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్, శ్రీనివాస్ గారు మీరు అన్నట్టుగా గ్రామాల్లో ఎక్కువ రైతులే ఉంటారు, రైతులదే ఎక్కువగా ఉంటుంది. అయితే రైతుల విషయం కాకుండా ప్రతి విషయంలో గ్రామం అనేది వెనుకబడిపోతుంది. విద్య విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ, ప్రతి దాంట్లో గ్రామం అనేది వెనుకబడిపోతుంది. అందుకే దేశం కూడా వెనుకబడిపోతుంది. సో ఇంకా గ్రామంలో ఇంకా మిగతా విషయాలలో కూడా అభివృద్ధి సాధించాలంటే ఏం చేయాలి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే గ్రామాలు వెనుకబడిపోతున్నాయంటే ప్రతిదీ ఏం చేయాలంటే, ఒక రైతులు అనుకునే వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి ఒక గ్రూప్గా ఏర్పడ్డ తర్వాత వాళ్ళు మంచి చెడు అన్నీ ఆ గ్రూపు మాట్లాడుకుంటే అందరూ ఆ దాన్ని పాటించుకుంటూ ఎట్లా చేస్తే బాగుంటుంది. ఒక 10 మంది ఒక గ్రూప్గా ఏర్పడ్డ తర్వాత ఆ 10 మంది చెప్పే విషయాలను దాన్ని ఎవరో ఒకరు మంచి విషయం చెప్తారు, ఆ మంచి విషయాన్ని పాటించుకున్న తర్వాత ఆ పాటిస్తే ఖచ్చితంగా గ్రామాలు అభివృద్ధి కత్తాయని. ఎందుకంటే ఒక కమిటీ లెక్క అయినప్పుడే గ్రామాలు డెవలప్ అవుతాయండి. వాళ్ళకు ఒక కమిటీగా తీసుకురాలేక, కమిటీ లెక్క కాలేకనే వాళ్ళకి ఏంటంటే అలాంటి ఆలోచనని ఇచ్చే పద్ధతులు ఎవరు ఇస్తలేరు కాబట్టి గ్రామాలు వెనుకబడిపోతున్నాయి అనుకుంటున్నానండి. వాళ్ళు ఆ రకంగా కమిటీలు ఏర్పడితే మాత్రం గ్రామాలు డెవలప్ కా ప్రతి దాని మీద, అంటే ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క కమిటీ అట్లా ఉంటే ప్రతి దాని మీద గ్రామాలు డెవలప్ కావడానికి అవకాశాలు ఉంటాయి. రైట్, దేశం అభివృద్ధి చెందాలంటే ముందుగా గ్రామాల అభివృద్ధి చెందాలి. మీరు అన్నట్టుగా ఇప్పుడు దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే దేశ ప్రజలు ఏం చేయాలి, దేశ ప్రజలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇక దేశ ప్రజలంటే అది దేశ ప్రజలు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఎప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రైతును మెయిన్గా ఫస్ట్ రైతును పట్టించుకున్న గవర్నమెంట్ ఏదైతే వస్తుందో అప్పుడు రైతు గవర్నమెంట్ను, గవర్నమెంట్ రైతును పట్టించుకున్న టైంలోనే దేశమైనా విలేజ్లైనా ఏదైనా బాగుపడతాయండి. ఆ గవర్నమెంట్ రైతును పట్టించుకోలేదనుకో ఇంకా వెనకబడిపోతాయి. రాను రాను వ్యవసాయాలు మొత్తం కుంటుబడిపోయి అసలు మనకు చాలా ఇబ్బందికరమైన రోజులు వస్తాయని అనుకుంటాను. ఎందుకంటే రైతులు ఆ రకంగా కొంచెం దిగజారిపోతున్నారు. ఎందుకంటే లాభాలు రాకపోయే వరకు, రైతును పట్టించుకోకపోయే వరకు ఆ రకంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి రాజకీయవేత్త రైతును పట్టించుకున్నప్పుడు అన్ని రకాల అందరం సుఖంగా ఉంటామని నేను అనుకుంటున్నాను. రైతు బాగుంటాడు, తతిమ జనంస్తం బాగుంటారని నేను అనుకుంటున్నాను. గ్రామాల అభివృద్ధి చెందడానికి మీ తోటి సర్పంచ్లకు ఎటువంటి సలహా ఇవ్వాలనుకుంటున్నారు మీరు? గ్రామాల అభివృద్ధి చేయడానికి మనకు జనం నమ్మి ఓట్లేసిండు కాబట్టి మనం మన సొంత పని. ఇప్పుడు జనం మనకు ఎందుకు నమ్మిండు? మనం జనానికి సేవ చేస్తామని జనం నమ్మినప్పుడు మన పనికన్నా ఎక్కువ జనం మీద దృష్టి పెట్టి గ్రామాల మీద, ఆ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి టైం ఆ గ్రామం గురించి పట్టించుకొని ప్రతి సమస్యను మనం మన సమస్య అనుకొని పాటించినప్పుడు ఖచ్చితంగా ఆ గ్రామం డెవలప్ అవుతుందండి. ఏదో మనం సర్పంచ్ గెలిచినాం కదా, ఏదో పనులు వస్తాయి మనం చేసుకుంటాం, తింటాం, బతుకుతాం, గవర్నమెంట్ గురించి మనకేంది, అసలు ఆ గ్రామం ఎక్కడేమైతే మనకేంది, ఆ డ్రైనేజ్ ఎట్టుంటే మనకేంది, ఇవన్నీ ఏమైనా చేస్తానంటే చేస్తాను, ఎవరు అడిగితే చేస్తాను అంటే అది బాగుండదండి. ఖచ్చితంగా మన పని, మన ఇంటి పని అయితే ఎట్లయితే చేసుకుంటామో గ్రామంలో మనం ఒక ప్రథమ పౌరుడిగా మనకు ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అది మన సొంత పని కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చేసుకుంటే మాత్రం గ్రామాలు డెవలప్ అవుతాయండి. ఎందుకంటే నిలబడ్డ ప్రతి క్యాండిడేట్ ఎవరైనా కానీ మన పనిని 5 సంవత్సరాలు జనం నమ్మి మన ఓట్లు వేసింది కాబట్టి ఆ పనిని మనం మన పని లెక్క చేస్తే మాత్రం బాగుంటుందండి. చెయ్యాలి అందరం, ఎందుకంటే జనం నమ్మి ఓట్లు వేసింది ఎందుకు? 4 నిలబడ్డప్పుడు ఒకరు ఎన్నుకున్నారంటే మనం మంచి పని చేస్తామనే జనం మనకు ఓట్లు వేసింది. అట్లాంటి వల్ల ఖచ్చితంగా జనానికి మనం సేవ చేయాలంతే.
సేవ చేయనప్పుడు మనం సర్పంచ్గా నిలబడి దానికి అర్థం ఉండదండి. ఆ 5 ఏళ్ళు మనకు ఆ భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు ఆ జనం జనమే మనకు వాళ్ళు దేవుళ్ళు అనుకోవాలి. వాళ్ళు నమ్మి మనకు ఓట్లు వేసినప్పుడు వాళ్ళకు మనం సేవ చేసే బాధ్యత మాత్రం ఒక సర్పంచ్గా ఎవరికైనా సర్పంచులుగా ఎవరికైనా బాధ్యత ఉంటుందండి. రైట్, శ్రీనివాస్ గారు మీరు చెప్పిన అన్ని అంశాలలో రైతునే ముందుగా ముందుకు నిలబెట్టారు. రైతు బాగుపడ్డప్పుడే గ్రామం బాగుపడుతుంది, గ్రామం బాగుపడ్డప్పుడే దేశం బాగుపడుతుంది అన్నారు. మీరు చెప్పింది అక్షరాలా సత్యం. అయితే మీ గ్రామాన్ని మీరు కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఈరోజు దేశ్ కి నేత కార్యక్రమం. మరో దేశ్ కి నేత కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, చూస్తూనే ఉండండి తెలంగాణ జనం గొంతుక టిఎన్ఎన్. నీ ఊరి మంచి చెడు నీ జిమ్మెదారిరా, బాధ్యతే నీకొచ్చరా. పల్లోడ భార్య అక్కే వచ్చరా, పల్లోడ భార్య అక్కే వచ్చరా. పంచాయత్ వచ్చిందిరా, పల్లోడ పల్లెకే విలువచ్చరా, పల్లోడ పల్లెకే విలువ.